ఎంతమంది భారాలు నిజంగా బాబా మీద పెట్టారు అనేది ఎవరికి వారు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందే. తప్పకుండా ఎవరికి వారు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిందే. ఒకవేళ బాబాపై భారం మనం మోపలేకపోతున్నాము అంటే ఎందుకు మోపలేకపోతున్నాం అనేది కూడా తప్పకుండా మనకి మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఏదో ఒక కారణం ఉంటుంది. మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి మనకి ఏదైనా ఇబ్బంది ఉంది బాబాకు చెప్పుకోవటమే, ప్రత్యక్షంగా చెప్పుకోవటమే. బాబా ఫోటో ముందు కూర్చొని అదొక ఫోటో అనుకుంటే అజ్ఞానమే. నాకు నా చిత్రపటానికి మధ్య భేదము లేదురా అన్నాడు బాబా. అటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని ఎంతమంది గ్రహించగలిగారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది గ్రహించిన తర్వాత దానిని ఆచరణలో పెడుతున్నారు అనేది మనం తెలుసుకొని తీరవలసిందే. ఈ రోజున పరమ పవిత్రమైన పావనమైన ఈ గడ్డ మీద బాబా మన్ని కూర్చోబెట్టాడు అంటే మన గురించి మన్ని తెలుసుకోమంటున్నాడు బాబా, అవకాశం ఇస్తున్నాడు బాబా. ఒక సదవకాశం తెలుసుకోండిరా మీ గురించి మీరు.